వివాహ ఛానల్ యూట్యూబ్ ఆన్లైన్ మ్యాట్రిమోనీ సర్వీస్ నిర్వహణలో ఆర్కే శ్రీనివాస్ మరియు లక్ష్మీ తిన్నాదు సంయుక్త సారథ్యంలో 2022 సంవత్సర జనవరి 21వ తారీఖు నుండి ఫిబ్రవరి 12వ తారీఖు వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన వధూవరుల వివాహ పరిచయ వేదిక రిజిస్ట్రేషన్ నిర్వహించి స్వీకరించిన వివాహ సమాచారానికి డైరెక్ట్గా వారి ఫోన్ నంబర్లను జత చేసి ప్రపంచవ్యాప్తంగా వివాహ ఛానల్ యూట్యూబ్ ఆన్లైన్ మ్యాట్రిమోనీ సర్వీస్ ద్వారా వీడియోలను విడుదల చేయడం జరుగుతోంది. ఈ పరిచయ వేదిక రిజిస్ట్రేషన్లోని వివాహ సమాచారం 100కి 100% క్షుణ్ణంగా పరిశీలన చేసిన తరువాత మాత్రమే విడుదల చేయడం జరుగుతోంది. కాబట్టి హిందూ కుటుంబాల్లో వివాహానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరూ మీ కులాన్ని అనుసరించి మీరు కోరుకునే అబ్బాయి వివాహ సమాచారంతో పాటుగా వీడియోల ప్రారంభంలో కనిపించే వారి సొంత ఫోన్ నంబర్ల సహాయంతో వారి తల్లిదండ్రులకు డైరెక్ట్గా కాల్ చేసి ఎటువంటి మధ్యవర్తుల సంబంధం లేకుండా వివాహ సంబంధం కుదుర్చుకోండి. ఇటువంటి అవకాశం కల్పిస్తున్న వివాహ ఛానల్ పరిచయ వేదికలను ప్రోత్సహించే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయడంతో పాటుగా మీ అమూల్యమైన మెసేజ్ కామెంట్ రూపంలో అందిస్తూ వివాహ ఛానల్ విడుదల చేసిన వీడియోల పట్ల మీ అభిప్రాయాలను తెలియజేయమని కోరుతున్నాం. వివాహ ఛానల్ ఆఫీస్కు కాల్ చేసే సమయాలు. బ్రాంచ్ ఆఫీస్కు కాల్ చేసే సమయాలు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే కాల్ చేయాలి. కస్టమర్ కేర్కు కాల్ చేయవలసిన సమయాలు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు మాత్రమే కాల్ చేయాలి. ఈ సమయాలను ఖచ్చితంగా పాటించాలి. సమయం దాటిన తరువాత వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ ద్వారా మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చును. మేం పేర్కొన్న సమయం దాటిన తరువాత మీకు ఫోన్ కాల్ చేసే అవకాశం ఉండదు. మీ వాట్సాప్ సమాచారానికి 12 గంటల లోపులోనే సమాధానం ఇవ్వబడుతుంది. వాట్సాప్లో హాయ్ అని పెట్టే మెసేజ్ సమాచారాలకు వివాహ ఛానల్ ఎటువంటి సమాధానం ఇవ్వదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వివాహ ఛానల్ యూట్యూబ్ ఆన్లైన్ మ్యాట్రిమోనీ సర్వీస్ నిర్వహించిన బ్రాహ్మణ వధూవరుడి వివాహ పరిచయ వేదికలో మాకు వచ్చిన బ్రాహ్మణ వరుడి యొక్క వివాహ సమాచారాన్ని వివాహ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావటం జరుగుతోంది. వివాహ పరిచయ వేదికలో పాల్గొన్న బ్రాహ్మణ వరుడి యొక్క వివాహ ఛానల్ వి నంబర్ 2201, 6000 నియోగి, బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ వయసు 38 సంవత్సరాలు, వివాహ స్థితి అన్మ్యారీడ్, అబ్బాయి పేరు శివబాల ప్రణీంద్ర, రేవతి నక్షత్రం 3వ పాదం, మేనరాశికి చెందినవారు. వీరి గోత్రం భారద్వాజస గోత్రం. శరీర రంగు వైట్గా ఉంటారు. ఎత్తు 5'4", 10th క్లాస్ చదివారు. ఆయిల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ కంపెనీలో డిస్పాచ్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నారు. నెల జీతంగా 25,000 రూపాయలను సంపాదిస్తున్నారు. వీరికి ఆస్తిపాస్తులుగా సొంత ఇల్లు కలిగి ఉన్నారు. వీరి ప్రాపర్టీ 30 లక్షల రూపాయల ప్రాపర్టీని కలిగి ఉన్నారు. వీరు భాగస్వామి నుండి కోరుకునేది 1వ వివాహానికి ఉన్న సాంప్రదాయమైన కుటుంబంలోని అమ్మాయి కావాలి అని కోరుతున్నారు. వీరు కోరుకునే చదువు 10th క్లాసు లేదా ఇంటరు లేదా డిగ్రీ చదివిన అమ్మాయిని కోరుకుంటున్నారు. వయసు వ్యత్యాసం 30 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు కోరుతున్నారు. ఎత్తు వ్యత్యాసం 4.9 నుంచి 5.4 వరకు కోరుతున్నారు. వీరు కోరుకునే ప్రదేశం ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాల్లోని తెలుగు అమ్మాయి కావాలి అని కోరుతున్నారు. వీరికి శాఖ పట్టింపు లేదు. ఈ సంబంధం కావాలని కోరుకునేవారు, ఈ సంబంధం పట్ల ఆసక్తి చూపించేవారు నేరుగా అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడుకోవడానికి ఈ వీడియో క్రింది భాగంలోని డిస్క్రిప్షన్లో అబ్బాయికి సంబంధించిన ఫోన్ నంబర్లను ఇవ్వటం జరిగినది. అంతేకాక ప్రారంభంలో కనిపించే బ్రాహ్మణ అబ్బాయి యొక్క సొంత ఫోన్ నంబర్లకు స్వయంగా కాల్ చేసి వారి తల్లిదండ్రులతో వివాహ సంబంధం మాట్లాడుకుని మీరు కోరుకునే జీవిత భాగస్వామిని సొంతం చేసుకోమని కోరుతున్నాం. ఈ సువర్ణ అవకాశాన్ని తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శాఖలకు చెందిన ప్రతి ఒక్క బ్రాహ్మణ వధువు కుటుంబాల వారు సద్వినియోగం చేసుకోమని వివాహ ఛానల్ సవినయంగా కోరి ప్రార్థిస్తున్నది. వివాహ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మ్యాట్రిమోనీ సర్వ హక్కులు వివాహ ఛానల్ కు వర్తించును.